మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. అక్కర్లేదు, ఆ తల్లి గర్భంలోకి వెళ్ళాడు కదా జీవుడు, అంతటితోటి వాడికి జన్మ అయిపోయింది. కొంతమందికి అక్కడే అయిపోతుంది. పుట్టి ఈ కర్మలన్నీ అనుభవించి ఇలా కూర్చుని ఆత్మబోధ ప్రవచనం, భగవద్గీత ప్రవచనాలు, మంత్రోపదేశం, జపం చేయవలసిన అవసరం లేకుండానే వాళ్ళకేంటి, గర్భంలోనే విముక్తి. వాడికి తండ్రి ధాతువు గర్భంలో చేరింది, తల్లి గర్భంలో చేరిన వెంటనే ఒక్కటే వెళ్ళింది, మిగతా అన్ని అక్కడ ఉండిపోయాయి. అవన్నీ చనిపోతాయి 24 గంటల్లో, వాటి జీవత్వాన్ని కోల్పోతాయి, అయిపోతుంది. ఎంత గొప్ప సృష్టి యొక్క విచిత్రం చూడండి. తండ్రి గర్భంలో ఉన్నంత వరకు ఆ క్రిములకి జీవత్వం ఉంటుంది ఎంతకాలమైనా సరే, కానీ ఒకసారి తండ్రి గర్భాన్ని దాటి బయటకు వస్తే 24 గంటల్లోపు తల్లి గర్భంలో అండం ఏదైతే ఉంటుందో అండం తయారవుతుంది. స్త్రీకి ఆ ఋతుక్రమం అవుతుంది కదా, ఆ ఋతుక్రమం అయిపోయి రజస్సంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత లోపల ఒక అండం తయారవుతుంది. ఆ అండం తయారవ్వడానికి 12 రోజులు అవుతుంది ఋతుక్రమం అయిన తర్వాత. ఆ 12వ రోజున ఈ జీవుడు లోపలికి ప్రవేశించినప్పుడు ఈ ఈ ఎన్నో వేల క్రిములు లోపలికి వెళతాయి. అందులో ఆ అండం ఏ జీవుణ్ణి ఆకర్షిస్తుందో, ఏ జీవుడు అన్నిటినీ తన్నుకుని చొచ్చుకుని ముందు ఆకర్షింపబడి లోపలికి వెళ్ళిపోతాడో ఆ జీవుడే అక్కడ ఉంటాడు, మిగతా వాళ్ళందరూ బయట ఉండిపోతారు. అందులోకి వెళ్ళినటువంటి ఆ జీవుడు మన కంటికి అయితే కనపడడు, మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఎక్కడో కదలిక, చిన్న ఆ చలనం కనిపిస్తూ ఉంటుంది ఆ క్రిమి రూపంలో. ఆ క్రిమి నిలదొక్కుని నిలబడి, అది విదేశం, ఇప్పుడు స్వదేశం కాదది, తండ్రి గర్భం, తండ్రి యొక్క వాతావరణం, తండ్రి యొక్క ఆ పరిస్థితులు స్థితిగతులు వేరు. అక్కడి నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళి పడింది కొత్త ప్రదేశానికి. ఆ 24 గంటల్లో ఆ జీవుడు అక్కడ నిలదొక్కుని అక్కడి నుంచి తను నిలబడి అక్కడ తను వేర్లూనుకుంటాడు. అక్కడ బాగా ఆలోచించండి, ఒక విత్తనాన్ని భూమిలో పడేస్తే ఎలాగైతే నిలబడి పైపెచ్చంతా ఊడి లోపల ఉన్నటువంటి ఆ శక్తి ఆ భూమికి వేర్లూనుకుని ఎలా అయితే మొలకెత్తుతుందో, ఈ అండంలో ఈ జీవుడు చేరి వాడు నిలదొక్కుని పెసరు గింజలా తయారవుతాడు. ముందు పెసలు ఉంటుంది కదా, శనగలో పెసలో ఉంటుంది కదా, అలా తయారవుతాడు. ముందు తయారై అక్కడి నుంచి ఒక మొలక బయటకు వస్తుంది, దాన్ని పిండము అంటారు. దాన్ని ఏమంటారు, పిండము. తల్లి గర్భంలో ఉండేది అండము, అందులో వాడు వెళ్ళి పిండ రూపాన్ని పొందుతాడు. చాలామందికి పిండ స్థాయిలోనే మరణిస్తాడు, దాన్ని గర్భస్రావము అని అంటారు, అబార్ష్ అని అంటారు, అబార్టెడ్ చైల్డ్. ఆ పిండమే ముక్కలైపోతుంది ఒక్కొక్కసారి అక్కడ నిలదొక్కోలేక. ప్రారంభం రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ రుణం తత్ర విముచ్యంతి కాతత్ర పరివేదన. వాడు నిలదొక్కోకపోతే వాడి కర్మ, కానీ మనకెందుకు బాధ, పోయాడంతే. ఇప్పుడు ఇక్కడ కూర్చోకపోతే నేనెందుకు బాధపడాలి, వాడి కర్మ, వాడికి వినే యోగ్యత లేదు, పోతాడంతే. ఇప్పుడు రాజమండ్రిలో ఇంచుమించు ఒక 3 లక్షల మంది ఉన్నారు. 3 లక్షల మందిలో ఎంతమందికి ప్రారంధం ఉందో, ఎంతమందికి ఆ అర్హత ఉందో, ఎంతమందికి ఆ యోగ్యత ఉందో వాళ్లే వస్తారు. ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు ఒక 5 నిమిషాల తర్వాత, నేను ఏదో అనుకున్నానండి, ఇక్కడ ఏవో వేస్తారేమో అనుకున్నానండి, ఏం వేయలేదండి, ఆయన ఏదో ఇస్తారేమో అనుకున్నానండి, ఇలా అని ఏదో తీసిచ్చేస్తారనుకున్నానండి, అవి ఏమీ లేదండి, ఆయన కూర్చుని ఏదో చెప్పుకుంటున్నారు, వీళ్ళందరూ తలకాయలు ఊపుకుంటున్నారు, పుస్తకాలు రాసుకుంటున్నారండి, ఇది మాకు ఎందుకండి, నేను లేచి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడి గురించి నేను బాధపడ్డం ఎందుకు, వాడి కర్మ, వాడి యోగ్యత లేదు, అయోగ్యుడు, ఫినిష్. అలాగనే ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఆ ఫలదీకరణ చెందినటువంటి అండంలో ఆ జీవి కనుక నిలదొక్కోలేకపోతే ఏ స్థాయిలో పడిపోయినా వాడికి అక్కడ యోగ్యత లేకుండా అయిపోయింది, ఫినిష్. మీది కాదు అక్కడ, వాడిది. బాగా ఆలోచించండి, అందుకనే మీరు బాగా ఆలోచించండి, అలాంటి స్థితిలో ఆ పిండ రూపాన్ని ధరించి ఆ ఒక పప్పులాగా అక్కడ మొలకెత్తినటువంటి చిన్న బీజంలాగా ఉన్నటువంటి స్థితిలో డాక్టర్లు ఏం చేస్తారంటే మందులు పెడుతుంటారు. ఆ మందులు ఎవరికి ఇస్తారంటే తల్లికి కాదు సుమా, దానికి ఆ పిండము నిలదొక్కుని అది వృద్ధి చెందడం కోసం తగినటువంటి వాతావరణం లోపల ఏర్పడాలని ఇక్కడ నుంచి ఇంజక్షన్లు మందులు ఈవిడ ద్వారా పంపుతుంటారు, ఈవిడ నిమిత్తంగా చేసుకుని. అర్థమైందే? ఇప్పుడు అక్కడ పొయ్యి ఉంది, మీరు బాగా ఆలోచించండి, మనం గొట్టం పెట్టి ఊదుతున్నాం,
ఈ గాలి గొట్టంలో ఊదామంటే ఎక్కడికి వెళ్ళడం కోసం? అక్కడికి వెళ్ళి నిప్పుకు తగలాలి, అది రాపిడి పొందుతుంది. ఆ వాత స్పర్శ వల్ల అది ఇంకా ప్రజ్వరిల్లుతుంది. అందుకనే గొట్టం వాడుకున్నాం. అందుకని ఈవిడ కూడా ఒక గొట్టం లాంటిదే. ఈవిడ ద్వారా మందులు ఇంజక్షన్లన్నీ పంపుతుంటే ఎక్కడికి వెళ్తుంది? అక్కడికి వెళ్ళి రాపిడి పొందుతుంది, అది ప్రజ్వరిల్లడానికి అది అవకాశం అన్నమాట. బాగా ఆలోచించండి, ఇది ఒక శాస్త్రం. ఇలా విచారణ చేస్తేనే మనకు అర్థమవుతుంది. సరే, అన్ని మందులు మింగాడు, అట్మాస్ఫియర్ కండ్యూజివ్గా ఉంది, లోపల వాడికి చాలా చక్కగా అన్నీ కుదిరాయి, అన్నీ అమరింది. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఇప్పుడు 4వ నెల వచ్చిందనుకోండి, వాళ్ళు ఇంకా వృద్ధి, పిండ వృద్ధి. 5వ నెల, 6వ నెల వచ్చేటప్పటికి అవయవాలన్నీ బయటకు వస్తుంటాయి. మీరు బాగా చూడండి, ఈ చేతులు ఇలా పొడుచుకొని వస్తుంది ఆ పిండంలో, ఈ రెండు చేతులు ఇలా రెండు మొక్కలా ఇలా పొడుచుకొస్తుంది, రెండు కాళ్ళు ఇలా బయటకు వస్తాయి, తలక పైకి పొడుచుకొస్తుంది ఒక ఉండలాగా, అంతే కనిపిస్తుంది, ఇంకా విశేషంగా ఉండదు అవయవాలన్నీ. 7వ నెల వచ్చేటప్పటికీ కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, సన్న సన్న వెంట్రుకలు, గోర్లు అన్నీ తయారైపోతుంది. ఎవరండి అది? హూ ఇస్ దట్ ఆథర్? ఆ సృష్టి ఏమిటి అసలు లోపల? ఆ శిశువుని అడగండి, ఏమే మీ అమ్మకు తెలియట్లేదు, నీకు తెలుసా? వాళ్ళ దానికి ఆ బుద్ధి ఆ జ్ఞానమే లేదు, అది అలా పొడుందంతే. అక్కడ సుబ్బారావో అప్పారావో ఎల్లయ్యో పుల్లయ్యో ఇక్కడంటే ఇంత అలరి చేసి ఆగమేఘాల మీద కంగారు పెడుతున్నారు, కానీ ఆ తల్లి గర్భంలో ఏమి లేదు, అలా పడున్నాడు. వాడికి అన్ని పొడుచుకుని వస్తూ ఉన్నాయంతే, ఫినిష్. ఎలాగంటే ఒకటే ఎగ్జాంపుల్ చెప్పారు ఒక ఆయన. ఇప్పుడు ఇక్కడ మీరున్నారు, మీ జుత్తు మీకు మొలిచిందనుకోండి, మీకు తెలుసా మీరేమైనా చేస్తున్నారా? మీకు ఎలాగైతే మీకు తెలియకుండా మీ జుత్తు మీ గోర్లు మొలుస్తున్నాయో, అలాగనే తల్లి గర్భంలో కూడా ఆ పిండం నుంచి కళ్ళు, కాళ్ళు, ముక్కులు, చేతులు, అవయవాలన్నీ బయటకు వ్యక్తమవుతున్నాయి. అంతే, దానికేం సంబంధం లేదు, తల్లికి సంబంధం లేదు, ఆ శిశువుకి సంబంధం లేదు, కానీ జరిగిపోతుంది. అంటే ఈ చేసే వ్యక్తి ఎవరో ఒకడు ఉండాలి కదా, ఒక వ్యక్తో శక్తో ఏదో ఒకటి ఉండాలి కదా. బాగా ఆలోచించండి, దీన్ని ఇంత అర్థవంతంగా, మొదటి నెల ఇంత, 2వ నెల ఇంత, 3వ నెల ఇంత, 4వ నెల ఇంత, 5వ నెల ఇంత, 6వ నెల ఇంత, 7వ నెల ఇంత, 8వ నెల వచ్చేటప్పటికి ఇంత. అందుకనే 7వ నెల వచ్చేటప్పటికి 7వ నెల పూర్తవుతున్నప్పుడు ఒక కార్యక్రమం చేస్తారు స్త్రీకి, దాన్ని సీమంతో నయనము అని అంటారు. అంటే శిశువు పూర్తిగా వృద్ధి చెందింది, ఇక తల్లిగారింటికి పంపించేయాలి. ఎందుకంటే ఇంకా ఆవిడ కష్టపడకూడదు, బాధలు పడకూడదు, ఏడవకూడదు, ఇబ్బంది పడకూడదు, మానసిక ఒత్తిళ్ళకి ఘర్షణలకి లోనవ్వకూడదు. అందుకని తల్లిగారింటికి పంపిస్తే ఎంతైనా మాతృప్రేమ ఉంటుంది కదా. అంటే ఎందుకు పూర్వం రోజుల్లో మన వాళ్ళు అలా చేసేవారు అని అంటే, ఈవిడ గర్భవతి, బాగా చూడండి, ఈవిడ ఇప్పుడు తల్లి కాబోతుంది. ఇప్పుడు ఈవిడకి తన తల్లి యొక్క ప్రేమ, తన తల్లి యొక్క స్పర్శ కావాలి, అప్పుడే ఆ శిశువు క్షేమంగా ఉంటుంది. అందుకనే పుట్టింటికి తల్లిగారి దగ్గరికి పంపుతారనమాట. అత్తగారి దగ్గర పెట్టారనుకోండి అత్త స్పర్శ అవుతుంది, కానీ మాతృస్పర్శ అవ్వదు. అత్తత్త స్పర్శే, అంతంత స్పర్శే, అది మాతృస్పర్శ కాదు. అర్థమైందండి? ఆ మాతృస్పర్శ ఈవిడికి పడి, ఈవిడ ఆ శక్తిని పుంజుకుని, ఆ శాంతిని ఆనందాన్ని పొంది, ఆ తల్లికి అపురూపంగా తన కూతురిని చాలా అపురూపంగా చూసుకుంటుంది అక్కడ తల్లి. ఎందుకని? తన కూతురు తల్లి కాబోతుంది కనుక. ఎంత గొప్ప సైకాలజీ, ఎంత గొప్ప ఆ ఇంట్రా కనెక్షన్స్ అన్నీ కూడా మన ఋషులు ఏర్పాటు చేసి పెట్టారండి. ఎంత గొప్ప శాస్త్రం అండి, పుట్టింటికి పంపమనేవారు. ఎందుకని? ఏ రకంగా అక్కడ ఉన్న ఏదో ఒక చిన్న కలతో నలతో వచ్చిందనుకోండి, ఆ శిశువు డ్యామేజ్ అయిపోతుంది, మానసిక వికారాలు పుట్టేస్తాయి దానికి, పిచ్చి పిచ్చి. అందుకనే గర్భవతి నిండు చూలాల దగ్గర ఏ ప్రమాదకరమైనటువంటి వాక్యాలు చెప్పకూడదు, వాళ్ళ మనసుని క్షోభ పెట్టకూడదు, వాళ్ళని ఏ రకంగానూ బాధ పెట్టకూడదు. వాళ్ళకి ఏం తినాలనిపిస్తే, వాళ్ళకి హితమైంది, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకని? అప్పుడే నీ సంతానం నీ వారసులు. ఇదిగో నువ్వు డిపాజిట్ చేసావే బ్యాంకులో, దానికి వడ్డీ అసలుతోటి బయటకు వస్తుంది మెచ్యూరీ 5 ఏళ్ల తర్వాత బ్యాంకులో. ఇదే ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ 9 నెలల్లో బయటకు వస్తుంది అసలు వడ్డీ, అన్నిటితోటి మొత్తం డబల్ అయిపోయి బయటకు వస్తుంది. అది వచ్చేది దృఢంగా క్షేమంగా వర్చస్సుతో ఉండాలి అని అంటే, దాన్ని ధరించున్నటువంటి ఆ స్త్రీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పాలు మనకు ముఖ్యం. పాలవాడు వచ్చాడు, ప్యాకెట్ పోసాడు అనుకోండి, పట్టుకొచ్చాడు, మనం ఎలా పడితే అలా గిన్నె పట్టుకెళ్ళి పోయించుకున్నాం అనుకోండి, పాలు విరిగిపోతుంది.
ఆ పాత్ర శుద్ధి కూడా చాలా ముఖ్యం. అలాగని ఇక్కడ కూడా ఆ శిశువుని, ఆ జీవుని ధరించి ఉండేటువంటి తల్లి కూడా ఏ రకమైన మానసిక వికారాలకి లోనవ్వకూడదు, మానసిక సంఘర్షణలకి లోనవ్వకూడదు. అందుకని ఆ నిండు చూలాలైనటువంటి స్త్రీని ఈ సినిమాలకి, ఈ బయట తీసుకెళ్ళి ఈ ఘర్షణలు, ఈ ఒత్తిళ్లు చూపించకూడదు. ఆ సమయంలో పురాణ కాలక్షేపం లేదా మంచి వేదాంత చింతన, నామసంకీర్తన, ఒక సాధువుల మధ్య నిలబెట్టడం, ఆలయానికి తీసుకెళ్ళడం, ధ్యానం చేయించడం, ఇవన్నీ చేయించండి, మీరు ప్రయత్నం చేయండి, ఆ శిశువు మరో ప్రహ్లాదుల్లా బయటకు వస్తాడు. నిజమే. ఎందుకని ఆ మనస్సు మీద ఆ ప్రభావం, తల్లి యొక్క ప్రభావం కరెక్ట్గా డైరెక్ట్గా శిశువు మీద పడుతూ ఉంటుంది. సూర్యుడు చూస్తే ఎలాగైతే అతని యొక్క కిరణాలు మన మీద పడుతున్నాయో, తల్లి యొక్క బుద్ధి మనస్సు కూడా ఏ రకమైనటువంటి ఆలోచనలు, ఏ రకమైనటువంటి భావాలకు గురవుతుందో, ఆ భావాలు, ఆ ఆలోచనలు ఖచ్చితంగా శిశువు మీద పడుతూనే ఉంటాయి. అందులో అనుమానం లేదు. ఇప్పుడు బాగా చూడండి, 9 నెలలు అయిన తర్వాత దేహం, ఆ చర్మము, మాంసము, ఎముకల గూడు అన్నీ తయారయ్యి చక్కగా స్టిఫ్గా తయారై బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, బయటకు వచ్చిన తర్వాత ఆ శిశువుని చూస్తున్నాం, 11 రోజుల తర్వాత పేరు పెట్టాం. మీరు బాగా ఆలోచించండి ఒక విచారణ, మనమే ఇందాక ఒప్పుకున్నాం 11 రోజుల దాకా పేరు లేకుండా ఉంది కాబట్టి తగిలించాం. అలాగనే ఈ శరీరం కూడా 3 నెలల తర్వాతనే ప్రారంభమైంది తల్లి గర్భంలో. ఈ శరీరం రాకముందే నేను తల్లి గర్భంలో జీవిగా ఉన్నాను, ఒక పిండంగా. ఆ పిండ రూపాన్ని ధరించకముందే ఒక అనుక్రిమిగా ఉన్నాను తల్లి గర్భంలో. ఆ క్రిమిగా తల్లి గర్భంలో చేరకముందే తండ్రి యొక్క ధాతువులో ఉన్నాను. ఆ ధాతువులో చేరకముందే నేను మజ్జగా ఉన్నాను. మజ్జ అంటే ఎముకల మధ్యలో ఉంటుంది ఒక పదార్థం, గుజ్జు పదార్థం, అలా ఉన్నాను. ఆ మజ్జగా తయారవ్వకముందే ఎముక రూపంలో ఉన్నాను, దానికి ముందే మాంస రూపంలో ఉన్నాను, దానికి ముందే రక్త రూపంలో ఉన్నాను, దానికి ముందే రస రూపంలో ఉన్నాను. ఆ రసం ఎక్కడిది? తండ్రి తీసుకున్నటువంటి ఆహారం లోపల అరిగిన తర్వాత రసంగా మారుతుంది, మిగతాది పిప్పిగా మారిపోతుంది. ఆ రస రూపంలో ఉన్నాను నేను. ఆ రసంగా మారకముందే అన్న రూపంలో ఉన్నాను. ఆ అన్న రూపంలో రాకముందే వృక్ష రూపంలో ఉన్నాను. ఆ వృక్ష రూపం రాకముందే బీజ రూపంలో ఉన్నాను. ఎక్కడున్నానో ఏమిటో నాకేం తెలియదు. కాబట్టి నాకు ఒక రూపం అంటూ లేదు. ఇప్పుడేమిటో ఈ శరీరం చూసి ఇదే నేను పరిపూర్ణానంద అనుకుని భ్రమ చెందానా? చాలా శుద్ధ తప్పు. కాబట్టి నాకు శరీరమూ లేదు, నాకు పేరు లేదు, నామము నాది కాదు, నాకు ఇవ్వబడింది 11వ రోజు, రూపము నాది కాదు. ఎందుకని? ఏ రూపం నాది? ప్రతి రూపము మారిపోతూ ఉంది, ప్రతి క్షణం మారిపోతుంది. ఏ రూపం నాది? ఇక రెండవది, నేను చిన్నప్పుడు 10 ఏళ్లకు ఒకలా ఉన్నాను, 20వ ఏట ఒకలా ఉన్నాను, 30వ ఏట ఒకలా ఉన్నాను, 40వ ఏట ఒకలా ఉన్నాను, 50, 60, 70, 80, 90 పోయిన తర్వాత ఇంకోలా ఉంటాను. స్వామీజీ చనిపోయిన తర్వాత ఉంటాడా? ఓరి పిచ్చివాడా, నువ్వు పుట్టక ముందే ఉన్నావు అన్నప్పుడు చనిపోయిన తర్వాత ఎందుకుంటావు? ఖచ్చితంగా ఉంటావు. నజాయతే.